మా మామ ఒప్పుకోమా. నాకేం తెలీదురా, మా ఫ్రెండ్ అందరూ వెళ్తున్నారు, నేను వెళ్ళేది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ అకాడమీకి. నేను గెలిచానంటే మన ఇద్దరికి ఉపయోగం. నాకేంటి ఉపయోగం? సరే నాకే ఉపయోగం, సంతోషంగా పంపించచ్చు కదా. మీ నాన్న అడుగు. అబ్బాజాన్ మీరైనా ఒప్పుకోండి. సరే కానీ ఏ ఆట ఆడినా నువ్వే గెలవాలి. 100% నేనే గెలుస్తా. ఆఫ్ సైడ్ ఓకే, లెగ్ సైడ్ కొంచెం బ్యాక్ వెళ్ళండి. పిచ్చి మీద పిచ్చురాలేమిటి? ఓం నమ శివాయ. పొజిషన్ పొజిషన్. ఒరే ఏకలింగా, ఎంతసేపు రుద్దుతావు రా గోళాన్ని? తొడగంధం తీస్తున్నావా ఏమిటి? తొందరగా విసురు గోళాన్ని, దుర్ముహూర్తం వచ్చేస్తుంది. ఉండండి నాన్నగారు, వేగవంతమైన గోళాన్ని విసిరానంటే వికెట్ విరిగిపోవాల్సిందే. కాసుకోండి. శుక్లామృతం విష్ణు కాసుకోండి. ఓ నమ శివాయ. గోళం కనిపించదే ఏమిటి చెప్పమా? గురుగారు గోళం ఉందండి. గోళం కూర్చొని ఉందా? ఇంకేమైనా ఉందా? అదెట్లా అవుతుంది? చేత్తో పట్టుకుంటే అవుట్ గాని గోచులో దూరితే క్యాచ్ ఎట్లా అవుతుంది? నాన్నగారు తొండ దాడకండి, బ్యాట్ అక్కడ ఇచ్చేయండి. పంతులు గారు 20-20 పూజలు వ్రతాలు లేక ఖాళీగా ఏడ్చాం. వేస్ట్ మ్యాచ్. శూన్యమాసం కదా, అందుకెళ్ళండి. మీరెవరు, ఏం కావాలి? మీరు ఒక యాగం జరిపించాలి. ఏ విధమైనటువంటి యాగం జరిపించాలి? మహాచండీ యాగం జరిపించాలి. ఓహో, భేషుగ్గా జరిపించేస్తాం. దీంట్లో ఒక తిరకాసు ఉంది. ఏమిటిది? యాగం మీరు జరిపిస్తారు. మా వాడు నటిస్తాడు. గురువుగారు వీళ్ళు తద్దినం బ్రాహ్మణులా ఉన్నారు, మంత్రాల మీరు రావనుకుంటా, అందుకే మనతో బేరానికి వచ్చారు. అమ్మ నీ నాన్న, ఖాళీగా వేస్ట్ మ్యాచ్ ఆడుకునే మీకు పని పాలన వస్తే మమ్మల్ని అవమానిస్తారా? పదరా వేరే టీం. మీరండి మీరండి, త్రిలింగ వికెట్ విరుగుతుంది ఏమనుకున్నావు? ఇంతకీ యాగం ఎక్కడ జరిపించాలి? కర్నూలు జిల్లా. ఇరుగు దృష్టి, పొరుగు దృష్టి, ఊరు దృష్టి, దూరదృష్టి, దూరదర్శన దృష్టి, అన్ని దృష్టిలు పోవాలి. ఏంటయ్యా అర్థంలో చూసుకుంటే నీకు నువ్వే దృష్టి తీసుకుంటున్నావు? నా గ్లామర్ కి స్ట్రీట్ లో ఉండే ఆడవాళ్ళందరూ దృష్టి పెడుతున్నారు, నిద్రలో కాలు అదే లేస్తుంది, అందుకే దృష్టి తీసుకుంటున్నాను. అయితే కాయ గట్టిగా కొట్టు, ఎన్ని ముక్కలైతే అంత దృష్టి పోతుంది. త్వరగా పంచర్ అయ్యా. అలాగే కొడతాను. సచిన్ గంగూరీ కాఫీ నంబర్ వన్. పగిలింది పెంట. నా బైక్ వెనక ముందు గాలి తగ్గి కొంచెం లూజ్ అయ్యింది, దాన్ని పంపు కొట్టి టైట్ చేయి. ఓవర్ ఆయిల్ చేయించుకోరాదు, నీట్ గా చేసి పెడతా. ఓ, నాకు ఇండియన్ ఆయిల్ మీద నమ్మకమే లేదు. పంపు కొట్టి టైట్ చేస్తే చాలు. ఇతనే పెద్ద లూజు, ఇక నీ బండికి ఏం చేస్తా టైట్? ఏడ్చావులే, పంపడం జాగ్రత్త కొట్టు, నీకు అసలే పని మీద పట్టు తక్కువ. నీ ఏజ్ గ్రూప్ కు నువ్వే కొట్టొచ్చుగా. నీ ఏజ్ వాళ్ళకి నేను కొట్లా? కొట్టా. సెక్రటరీ, ఒక పంపు కొట్టడానికి ఇద్దరు కొట్టుకుంటున్నారు, ఏజ్ తో పని లేదు, ఎవరినొకరు కొట్టమను. కమ్ ఆన్, ఇది నా ఇంపోర్టెడ్ బైక్ సైకిల్. ఓ, శానా షెడ్లు చూసినట్టుందిగా బండి. అమెరికా షెడ్లు కూడా చూసింది. వెనక చక్రానికి బాగా గట్టిగా గాలి కొట్టు, ఎంత బరువైనా ఆగాలి. ముందు చక్రానికి ఇలా లైట్ గా ఊగుతూ ఊగుతూ ఉండేలా కొట్టు. మీకేం కంగారు లేదు, మా వాడు పంపు కొట్టాడంటే మీకు బ్యాక్ కి ఫ్రంట్ కి తేడా తెలీదు. పెడల మీద కాలు లేకుండా ఫ్రంట్ కి వెళ్ళిపోద్ది, కానీ బ్రేక్ మాత్రం మీరే వేసుకోవాలి. ఓకే, డోంట్ టచ్, ఐ యామ్ అన్మ్యారీడ్. అమ్మో, బండికి బాడీకి లింక్ ఏంటో? అట్టుకో. ఐ కాంట్. అట్టుకో. ఐ కాంట్. ఎందుకు? ఒకసారి ఇలాగే పట్టుకుంటే టైర్ కి ఎక్కాల్సిన గాలి నాకెక్కేలాగా అయిపోయాను. యూ పట్టుకో, యూ కొట్టుకో, యూ పట్టుకో, యూ కొట్టుకో. ఓకే, నేనే పట్టుకో, నేనే కొట్టుకో, కొట్టుకో, కొట్టుకో. కొట్టుకో, కొట్టుకో. ఊరుకో రాజా, ఊరుకో.
భయపడకు, భయపడకు రాజా. ఒరే ద్రోహి, ఏంది అన్నపం తీడవాడుంది? అన్నపంతా బయట పడేసింది. ఇదేందిరా, ఇప్పుడేగా ఎస్ఐ సింహంగాడు వచ్చి దీన్ని బట్టికెళ్ళాడు. ఏమానా బయట పడుంటే తీసుకొని వచ్చిన? ఎందుకు బట్టికెళ్ళాడు, ఎందుకు పడేసి వెళ్ళాడు? సర్లే అడబడి, నేను పడుకుంటా. అలాగేనా? స్టాప్ స్టాప్, ఏటే ఎడుకుండలో స్టేషన్ లో ఉండాల్సిన, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? కమిషనర్ గారితో వచ్చాను సార్. సార్ వచ్చాను. నమస్తే సార్. అర్జెంట్ గా గాజువాకా పోలీస్ స్టేషన్ కి వెళ్ళాలి, రోడ్డు మీద కార్ ఆగిపోయింది. సమయానికి మీరు కనిపించారు. ఓ పని చేయండి సార్, మీరు నా జీప్ లో సార్, నేను ఎట్టకుండా పోతాను. ఇదైనా కండిషన్ లో ఉందా? పర్ఫెక్ట్ కండిషన్ లో ఉంది సార్. సరే కానీ నువ్వు నాతో రా. నేనా సార్? సార్ సార్, నేను ఈ సూట్ కేసు ఇంట్లో ఇచ్చేసి మీతో వచ్చి జాయిన్ అవుతాను సార్. ఏంటయ్యా అంత అర్జెంటు, అందులో ఏముంది? సార్ ఇందులో మా ఆవిడ బట్టలు ఉన్నాయి సార్, డ్రైవర్ వాష్కి ఇస్తాను, ఇంటికి తీసుకెళ్తాను. ఏడుకొండలు ఈ పెట్టే తీసుకెళ్లి సింహం గారి ఇంట్లో ఇచ్చేసి. నేను ఒప్పుకోను సార్, మా ఆవిడ బట్టలు ఒంటి మీద ఉంటే తను మోసుకోవాలి, పెట్టులో ఉంటే నేను పోయాలి, అంతేగాని వేరే వాళ్ళు వస్తే నేను ఫీల్ అవుతాను సార్. ఊరుకోండి సార్, మనలో మనకి ఫీలింగ్స్ ఏంటి? లాభమైంది, నువ్వు వెళ్ళు. అలాగే సార్. భద్రంగా ఇంట్లో ఇస్తావు, ఊరుకోండి సార్, చేదేస్తాం. ఏంటయ్యా అందులో ఏదో కోట్లు ఉన్నట్టు? పద పద అట అట. హలో, నేనే. చెప్పు. ఇంటి తాళం చేయి పక్కింట్లో ఇచ్చి చంటుదాన్ని తీసుకుని నేను వెళ్తున్నాను. సినిమాకా? కాదు, మా పుట్టింటికి. ఇప్పుడెందుకే? నాకు టైం అవుతుంది బస్ కి. మళ్ళీ ఏం పురుగు దొల్చిందో దీనికి. బాబు ఆటో. ఏంటే ఏంటి నీ గొడవ, ఏమైందని? ఏం కాకూడదని మా పుట్టింటికి పోతున్నాను. ఏంటిది మీతో కాపురం చేయడం? నా వల్ల కాదు. అర్థం చేసుకో, నా మాట విను. అసలు నేను నీకేం తక్కువ చేశానని? అసలు ఏం చేశారని? నిన్న కాక మన డిపార్ట్మెంట్ లో జాయిన్ అయిన వాళ్ళందరూ ఫ్రిడ్జ్ లో కూలర్లు కొనుక్కుంటున్నారు. కనీసం వాళ్ళని చూసన్నా నేర్చుకోవాలి కదా. వాళ్ళు వేరు, నేను వేరు. ఈ రోజు నుంచి మీరు వేరు, నేను వేరు. సర్దుకుపోవాలి, అందుకనే బట్టలు సర్దుకునే పోతున్నా. నువ్వు రావే. ఆగండి అక్కయ్య గారు. ఏంటక్కయ్య గారు ఇదంతా? చిన్న చిన్న విషయాలకి రోడ్డెక్కితే పోయేది మీ పరువేగా. కనబడటంలే, అక్కయ్య గారు కోపంలో ఉన్నారు. ముందు మీరు లోపలికి వెళ్ళండి అక్కయ్య గారు. ఈ విషయం తేలే వరకు నేను ఇంట్లోకి వెళ్ళను, అంతే. రండి అక్కయ్య గారు, మా ఇంటికి మాట్లాడుకుందాం. అంతేనంటావా? పద రామ. ఏంటండి, మీరు కూడా పుట్టింటికి వెళ్తున్నారా? లేదయ్యా, ఇది ఎస్ఐ సింహం గారి సూట్ కేసు. ఓహో, ఆయన ఇంట్లో ఏమన్నారు, తీసుకెళ్తున్నాను. ఇంతలో ఈ గొడవ. మీరు వెళ్ళండి, అక్కయ్య గారితో మేము మాట్లాడతాం కదా. ఏంటో, ఎవరెవరో ఫ్రిడ్జ్లు కొనుక్కోవడం ఏంటో, అది నా చావుకి రావడం ఏంటో. ఫ్రిడ్జ్ దేవంతి. ఏడుకొండలో లౌడ్ వస్తుంది, లోపలికి వెళ్ళిపో. రామ్మ, ఏంటో ఇంత చిన్న వయసులో మీ అమ్మకి ఎన్ని కష్టాలు? అసలు ప్రాబ్లం ఏంటి? కమిషనర్ గారు అమ్మాయివి, నీకెలా తెలుస్తాయమ్మా మా బాధలు? కొత్త ఫ్రిడ్జ్ ఇంకా ఓపెన్ చేయలేదా? ఈ కాలనీలో అందరూ రెండు చేతుల సంపాదిస్తుంటే ఈయన మాత్రం నీతి నిజాయితీ అంటాడు. కూటిక గుడ్డక తాడి చెట్టు కింద కూర్చుని పాలు తాగుతున్నాడన్నా, పోలీస్ ఉద్యోగం చేస్తూ చేయి చాపట్లేదన్నా ఎవరు నమ్మరండి అంటే వింటేనా? మీరు ఇక్కడ ఉండి సాధించుకోవాలి, గాని మీరు వెళ్ళిపోతే సమస్య తీరుద్దా? అవును, మా మాట విని మీ పుట్టిన ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసుకోండి. ఆయనతో మేం మాట్లాడతాంగా. సరేనమ్మా, మీరు చెప్తున్నారు కాబట్టి ఈసారి ఉండిపోతాను. వారం రోజుల్లోగా ఆయన మారారా? సరే సరే, లేకపోతే సద్దెం సూట్ కేసు రెడీగా ఉందిగా, మా పుట్టింటికి వెళ్ళిపోతాను. రావే అక్క. వెళ్ళమ్మా. సూట్ కేసు పద. అయ్యో బామ్మ, ఏంటిది రక్తం కారుతోంది? ఇది ఒకసారి నన్ను చూడండి. నా తల్లి, నీకున్న శ్రద్ధ ఈ ముసలాడికి లేకుండా పోయింది. పట్టి తీస్తాను. అమ్మమ్మమ్మ, ఈ పట్టీలు తీయాలంటే ఈ ముసలాడే తీయాలి. ఎందుకంత మొండితనం బామ్మ? ఈ మొండి ఇప్పుడు కాదమ్మా, మా పెళ్ళైన కొత్త నుంచి ఉంది. అదేంటి? ఈయన గారు నా మొదటి సంపాదనతో తీసుకొచ్చాను, చచ్చేదాకా వీటిని తీయకూడదు అని నా చేత ప్రమాణం చేయించుకున్నారు. నేను పట్టీలు వేసుకుని తిరుగుతుంటే 16 ఏళ్ల పడుచు పిల్లా కనిపిస్తానంట. అట్ట ముసిముసి నవ్వులు నవ్వద్దు, నాకు తిక్క రేగుద్ది. ఆనవులతోనే నా కొంప ముంచావు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.
ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.